భార్యభర్తల పాశవిక హత్యను మేము వరస్టేషన్ న్యాయవాద తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్ ది సేమ్ టైం న్యాయ వ్యవస్థలో భాగంగా న్యాయవాదులు తమ వృత్తిలో భాగంగా వృత్తి ధర్మంగా కేసులు నడపడం అనేది ఎంత సహజమో వారికి రక్షణ కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతగా తీసుకొని ఇప్పటికైనా తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల ప్రాణాలకి వారి కుటుంబానికి రక్షణ కొరకు వారి విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా కూడా తక్షణమే వారిపై దుండగులపై చర్యలు తీసుకుంటాను. గాను పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా నేను వెంటనే మేము మహిబాద్ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం హత్య కాబడ్డ భార్యభర్తలు ఇరువురు న్యాయవాదులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించవలసిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద వృత్తులకు న్యాయవాదుల సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కొరకు తగు చట్టాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఏదైతే సంచలనాత్మకం జరిగిందో వారికి చట్ట ప్రకారంగా వెంటనే వారి మీద చర్య తీసుకొని వారికి తగు శిక్ష పడే విధంగా సంబంధించిన అధికారులను కూడా మేము సభాముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు న్యాయవాదుల భార్యభర్తల ఇరువురు దంపతుల పాశవిక హత్యకు నిరసనగా వారి కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటించాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధుల నిర్వహణలో భాగంగా ఇవాళ బైకట్ కూడా చేశాం, విధులు బహిష్కరణ చేశాం. మహిబాద్ స్థానిక మహిబాద్ కోర్టులో కూడా విధులు బహిష్కరణ చేయడం జరిగింది ఈరోజు.